హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్మార్ట్ మునా సో జూలై హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్మార్ట్ మునా గుడ్ మార్నింగ్ అందరికీ సో ఆగస్ట్ నాలుగు రెండు వేల ఇరవై ఒకటి రోజున మన తెలుగు టీవీ ఛానల్స్లో టెలికాస్ట్ అయ్యే తెలుగు మూవీస్ ఏంటో చూద్దాం మొదటిగా జెమినీ టీవీలో ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు కలేజా మధ్యాహ్నం మూడు గంటలకి డి రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు వన్ ఎయిటీ ఈ వయసుక రాదు నెక్స్ట్ స్టార్మాలో ఉదయం తొమ్మిది గంటలకి ఎంసీఏ నెక్స్ట్ జీతెలుగులో ఉదయం తొమ్మిది గంటలకి తులసి నెక్స్ట్ ఈటీవీలో ఉదయం తొమ్మిది గంటలకి దివించండి నెక్స్ట్ ఈటీవీ ప్లస్లో ఉదయం ఏడు గంటలకి రెసిడెంట్ ఈవెల్ మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు సిక్స్టీన్స్ రాత్రి పది గంటలకి రెసిడెంట్ ఈవెల్ అపోక్లెప్సీ నెక్స్ట్ జమున్ మూవీస్లో చూసుకుంటే ఉదయం ఏడు గంటలకి ఆల్ రౌండర్ ఉదయం పది గంటలకి సుబ్బు మధ్యాహ్నం ఒక గంటకి కొండవీటి దొంగ మధ్యాహ్నం నాలుగు గంటలకి నాని రాత్రి ఏడు గంటలకి నిన్నే ప్రేమిస్తా రాత్రి పది గంటలకి బస్ స్టాప్ నెక్స్ట్ జమినీ లైఫ్లో ఉదయం పదకొండు గంటలకి పరుగో పరుగు నెక్స్ట్ స్టార్మా మూవీస్ మూవీస్లో చూసుకుంటే ఉదయం ఏడు గంటలకి అప్పట్లో ఒకడుండేవాడు ఉదయం తొమ్మిది గంటలకి బన్నీ మధ్యాహ్నం పన్నెండు గంటలకి ప్రతిరోజు పండగ మధ్యాహ్నం మూడు గంటలకి అదోస్ సాయంత్రం ఆరు గంటలకి సీత రాత్రి తొమ్మిది గంటలకి ఇంకొకడు నెక్స్ట్ స్టార్మా గోల్డ్లో చూసుకుంటే ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు నా బంగారు తల్లి ఉదయం ఎనిమిది గంటలకి రాజా విక్రమార్క ఉదయం పదకొండు గంటలకి ఎంతవాడు గాని మధ్యాహ్నం రెండు గంటలకి ఏ బై అరవింద్ సాయంత్రం ఐదు గంటలకి మల్లేశ్వరి రాత్రి ఎనిమిది గంటలకి తోలు బొమ్మలాట రాత్రి పదకొండు గంటలకి రాజా విక్రమార్క నెక్స్ట్ జీ సినిమాలో చూసుకుంటే ఉదయం ఏడు గంటలకి మిడిల్ క్లాస్ మెలోడీస్ ఉదయం తొమ్మిది గంటలకి బృష్లి మధ్యాహ్నం పన్నెండు గంటలకి దువ్వాడ జగన్నాథం మధ్యాహ్నం మూడు గంటలకి ఆహ్నా పిల్లంట సాయంత్రం ఆరు గంటలకి సుప్రీం రాత్రి తొమ్మిది గంటలకి రాక్షసుడు నెక్స్ట్ ఈటీవీ సినిమాలో ఉదయం ఏడు గంటలకి భలే మిత్రులు ఉదయం పది గంటలకి భలే అబ్బాయిలు మధ్యాహ్నం ఒక గంటకి దేవంతకుడు మధ్యాహ్నం నాలుగు గంటలకి అధిపతి రాత్రి ఏడు గంటలకి ఆకాశ రామన్న రాత్రి పది గంటలకి అదిగో అల్లదిగో సో ఫ్రెండ్స్ ఇది ఆగస్టు నాలుగో తేదీన టెలికాస్ట్ అయ్యే తెలుగు మూవీస్ అనమాట మన తెలుగు టీవీ ఛానల్స్లో సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటా బాయ్